సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉవ్వెత్తున ఎగిసిన కిరటల్లా పైకెగిశాడు కాని అంతలోనే అంతులేని విషాదాన్ని నింపి కనుమరుగైపోయాడు సుశాంత్ మరణం వెనుక ఉన్న అసలు కారణం ఏంటనేది ప్రస్తుతం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నా అందరూ చెప్పేదానిలో ఉన్న కామన్ పాయింట్ మాత్రం ఒక్కటే కనిపిస్తోంది సుశాంత్ సింగ్ జీవితాన్ని ఆరంభం నుంచి కొంచెం లోతుగా గమనిస్తే ఆ కామన్ పాయింట్ ఏంటనేది తేలికగానే అర్థమైపోతుంది జీవితంలో తాను ఏం సాధిస్తున్నా ఎంత ఎత్తుకు ఎదుగుతున్నా అతనిలో ఓ లోటుంది అదే అతణ్ణి ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయేలా చేసిందన్నది వాస్తవం ఈ వీడియోలో సుశాంత్ జీవితంలో జరిగిన అతి ముఖ్యమైన కొన్ని అంశాల గురించి చెప్పబోతున్నాం అవి తెలుసుకున్నాక సుశాంత్ ఆత్మహత్య వెనుక ఉన్న అసలు అంతరార్థం మీకు స్పష్టంగా తెలుస్తుంది సుశాంత్ సింగ్ రాజ్పుత్ జీవితాన్ని మలుపు తిప్పింది ఐదుగురు మహిళలు ఎస్ నిజం ఆ మహిళలే అతడి లోకంగా మారిపోయారు కాని అంతలోనే అతణ్ణి విడిచి వెళ్లిపోయారు చివరికి ప్రాణాలు తీసుకోవడం ఒక్కటే వారు లేని లోటును తీర్చగలదని బలంగా నిర్ణయించుకునే పరిస్థితికి సుశాంత్ సింగ్ వచ్చేశాడు ఆ ఐదుగురు మహిళల్లో మొదటి మహిళ తన తల్లి ఉషాసింగ్ తల్లంటే ప్రాణం తల్లితోనే లోకం కాని అర్ధాంతరంగా రెండువేల రెండులో తల్లి ఉషాసింగ్ చనిపోయింది సుశాంత్ సింగ్ జీవితంలో మొదటిసారి ఊహించని షాక్ తగిలింది అప్పటికి సుశాంత్ కు పదహారేళ్ల వయస్సు బీహార్లోని పాట్నాలో వీరి కుటుంబం ఉండేది తల్లి ఉషాసింగ్ తండ్రి కృష్ణకుమార్ సింగ్ ముగ్గురు అక్కలతో హాయిగా గడిచిపోతున్న కుటుంబంలో నుంచి ఉషాసింగ్ దూరమవ్వడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది దాంతో ఆ బాధతో అక్కడే బతకడం అసాధ్యమని భావించి ఇద్దరు పిల్లలను తీసుకుని తండ్రి కృష్ణసింగ్ ఢిల్లీకి వచ్చేశాడు కాని తల్లిలేని ఈ లోకల్లో బతకడం తనకు చాలా కష్టమైందని అసలు ఆ ఊహే తట్టుకోలేక ఎన్నో ఏళ్లు ఏడుస్తూ బతికానంటూ సుశాంత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు ఆ సమయంలో తనకు చదివే లోకమైపోయిందని బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధం లేకుండా తల్లి గుర్తుకు రాకుండా ఉండాలంటే తాను పుస్తకాలే జీవితంగా బతికానంటూ చెప్పాడు అందుకే సుశాంత్కు ఏఐ ఈలో ఆల్ ఇండియా లెవెల్లో ఏడో ర్యాంకు వచ్చింది ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో తనకు నచ్చిన మెకానికల్ బ్రాంచ్లో చేరాడు కాని ఏదో అసంతృప్తి ఇది తనకు సంతృప్తిని ఇచ్చేది కాదని డిసైడైపోయాడు తాను నటుడిగా మారాలని బలంగా నిర్ణయించుకుని ఇంజనీరింగ్ చదువుతూనే డాన్స్ క్లాసులకు వెళ్లేవాడు ఆ సమయంలోనే స్టేజ్ ప్రోగ్రాముల్లో డాన్స్ చేస్తూ కొంత ఆదాయం సంపాదించుకునేవాడు ఆ తరువాత ఇంజనీరింగ్ మూడో ఏడాది చివరిలో ఉండగా పూర్తిగా చదువును వదిలేసి వెళ్లిపోయాడు నటనతోనే తాను జీవించాలని భావించి థియేటర్ ఆర్ట్స్లో చేరాడు రెండేళ్ల తరువాత రెండువేల ఎనిమిదిలో తొలిసారి కపూర్ కు చెందిన హిందీ టెలి సీరియళ్ల నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిల్మ్స్లో అవకాశం వచ్చింది కిసీ దేశ్ మేహై మేరా దిల్ సీరియల్లో అవకాశం ఇచ్చారు ఆ తరువాత పవిత్ర రిస్తా సీరియల్లో మెయిన్ రోల్ చేసి బుల్లితెర స్టార్గా మారిపోయాడు అయితే తన లక్ష్యం వెండితెరగా పెట్టుకుని వచ్చిన సుశాంత్ ఒకవైపు సీరియళ్లలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్లో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నించాడు అతడి ప్రయత్నాలు ఫలించి రెండువేల పదమూడులో హిందీ సినిమా కైపోచే ఆడిషన్స్లో సెలెక్టయ్యాడు ముగ్గురు హీరోల్లో ఒకడిగా ఎంపికై తన సత్తాను చాటుకున్నాడు అంతే ఆ తరువాత నుంచి అవకాశాలు అతణ్ణి వెతుక్కుంటూ వచ్చాయి అలా అలా రెండువేల పదహారులో ధోని సినిమాకు ఎంపికయ్యాడు ఆ సినిమా సాధించిన విజయం సంచలనాలు కేవలం సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రతిభ ఆధారంగానే అనేది అందరూ అంగీకరించిన వాస్తవం నిజంగా ధోని వచ్చి నటిస్తున్నాడా అన్నంతలా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు ధోని అయితే సుశాంత్కు వీరాభిమానిగా మారిపోయాడు ధోని బయట గ్యాలరీలో ఉంటే మైదానంలో ఆడుతున్న ఆటగాడెవరూ అన్నంతలా కామెంటేటర్స్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు ఎంతలా పాత్ర కోసం శ్రమించాడంటే ధోని కొట్టే హెలికాప్టర్ షాట్ అతని స్టైల్లోనే కొట్టడానికి సుశాంత్ ఏకంగా కొన్ని వందల సార్లు ప్రాక్టీస్ చేశాడు ధోని వీడియోలను వేలసార్లు చూశాడు అంతలా కోసం పడిచచ్చే నటుడు సుశాంత్ అందుకే అంత గొప్పగా సినిమా హిట్ అయ్యింది వంద కోట్ల బడ్జెట్తో తీస్తే రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసింది ధోనీ జీవితాన్ని మరింత భారీగా ఆవిష్కరించింది సుశాంత్ ఈ చిత్రం తరువాత బాలీవుడ్ స్టార్ హీరోల సరసన చేరాడు కాని అతడిలో తల్లిలేని లోటు అలాగే ఉండిపోయింది అందుకే ఎక్కువగా చిత్రాలు అంగీకరించేవాడు కాదు దాంతో ఆరగెంట్గా పేరొచ్చేసింది కథలు వినడని ఏ సినిమా అంత తేలికగా అంగీకరించడంటూ టాక్ వచ్చేసింది బాలీవుడ్లో ఖాన్లు కపూర్లు భట్ల రాజ్యంలో ఇతర హీరోలు రావడం అంత తేలిక కాదు ఏమాత్రం నెగ్గుకొచ్చినా అదును చూసి దెబ్బ కొట్టేస్తారనే టాకుంది సుశాంత్ సింగ్ విషయంలో అదే జరిగింది క్రమంగా నిర్మాతలు అతనికి దూరమయ్యారు ఈ సమయంలోనే అతని జీవితంలోనికి రెండో మహిళ ప్రవేశించింది ఆమె పేరు అంకిత లోఖండే సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి అతని రెండో టీవీ సీరియల్ పవిత్ర రిస్తాలో అంకిత నటించింది అప్పటినుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉండేది అది క్రమంగా ప్రేమగా మారింది ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసే కనిపించేవారు కాని వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో అంకిత బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది కాని సుశాంత్ మాత్రం ఆమెతో కలిసి ఉండాలని చాలా ప్రయత్నించాడు మళ్లీ కలవాలని ఎంతగా ప్రయత్నించినా ఆమె వినలేదు బీహార్ నుంచి వచ్చిన ఓ సాధారణ మధ్యతరగతి కుర్రాడికి ఉన్నంత ఫీలింగ్స్ అనుబంధాలు ముంబై ఇండోర్లో పుట్టి పెరిగిన అంకితకు లేవు జస్ట్ అవసరం ఉన్నంతవరకే కలిసుండాలి తరువాత విడిపోవాలనే మనస్తత్వం కావడంతో సుశాంత్ను పట్టించుకోకుండా వెళ్లిపోయి విక్కీ జైన్ అనే మరో వ్యక్తిని వెతుక్కుని అతనితో సహజీవనం మొదలుపెట్టింది దీంతో సుశాంత్లో తీవ్ర మానసిక వ్యధ మొదలైంది ఆ సమయంలోనే అతని జీవితంలోకి మూడో మహిళ ప్రవేశించింది ఆమె కృతీ సనన్ మన తెలుగులో మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా హీరోయిన్ అంకిత వెళ్లిపోయాక రాప్తా అనే సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ లో కు అవకాశం వచ్చింది ఇది తెలుగులో రామ్ చరణ్ నటించిన మగధీరకు హిందీ రీమేక్ దీనిలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది కృతి సుశాంత్ దగ్గరయ్యారు అంకిత లేని లోటు కృతితో తీరుతుందేమోనని సుశాంత్ ప్రయత్నించాడు ఆమె కూడా సుశాంత్తో స్నేహంగానే ఉండేది వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి కానీ వీళ్ల బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు రాప్తా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఇద్దరి బంధం కూడా దూరమైపోయింది ఆ తరువాత కొన్నాళ్లు ఒంటరిగానే ముంబైలోని ఓ అద్దె ఫ్లాట్లో ఉండే సుశాంత్ తన దృష్టంతా సినిమాలపైనే పెట్టాడు ఆ సమయంలోనే అతని జీవితంలోనికి నాలుగో మహిళ ప్రవేశించింది ఆమె రేహా చక్రవర్తి ముంబైలో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మకు సుశాంత్ పరిచయమయ్యాడు దీంతో అతని ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని భావించి జట్టుకట్టింది నిజమైన ప్రేమ కోసం ఆప్యాయత కోసం తపిస్తున్న సుశాంత్ కనీసం ఆమె ద్వారానైనా మనశ్శాంతి దొరుకుతుందేమోనని ప్రయత్నించాడు కాని ఆమె ప్రేమలో కమర్షియల్ పాయింట్సే తప్ప మరేం లేదని తెలుసుకోలేకపోయాడు సుశాంత్ ఆమెకు అవకాశాలు ఇవ్వాలని తన నిర్మాతలను దర్శకులను కోరేవాడు ఇది కూడా ఒక రకంగా అతనిపై కొంత వ్యతిరేకత పెరిగేలా చేసింది చివరికి ఇతను ఇంతలా ప్రయత్నం చేస్తుంటే మరోవైపు కాస్మోపాలిటన్ భావజాలంతో ఉన్న రేహా ఏకంగా అవకాశాల కోసం బాలీవుడ్లో చక్రం తిప్పే కురువృద్ధుడైన మహేష్ భట్తో సరసాలాడుతూ రొమాంటిక్ ఫోజులతో ఉన్న ఫొటోలు బయటకొచ్చాయి అవి పెద్ద ప్రకంపనలే సృష్టించాయి మహేష్ భట్ వయసు డెబ్బై ఒక్కేళ్లు రేహా చక్రవర్తికి ఇరవై ఏడేళ్లు ఇద్దరి మధ్య యాభై ఏళ్ల తేడా ఉంది అయినా ఇద్దరూ బెడ్ పై కూర్చొని రొమాన్స్ పండించే ఫొటోలు బయటకు రావడంతో నెటిజన్లే తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు దాంతో సుశాంత్ మనసు పూర్తిగా విరిగిపోయింది ఇక అమ్మాయిలకు దూరంగా ఉండాలని తనకు మనశ్శాంతి అనేది బాలీవుడ్లో దొరకదనే నిర్ణయానికి వచ్చేశాడు అదే సమయంలో అతనికి మేనేజర్గా ఉన్న దిశ సలాని కొంత ఓదార్పును ఇచ్చింది కాని ఆమె కొన్నాళ్ల కిందట సుశాంత్ దగ్గర మానేసి వెళ్లిపోయింది అది కూడా సుశాంత్లో తీవ్ర నైరాస్యాన్ని నింపింది కానీ ఊహించని విధంగా దిశ సలాని తీవ్ర ఒత్తిడి భరించలేక బాలీవుడ్లోని రాజకీయాలు తట్టుకోలేక ఓ వారం కిందట పద్నాలుగవ అంతస్తులో ఉన్న తన అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకి చనిపోయింది ఆమెది ఆత్మహత్యో లేక ప్రమాదవశాత్తు పడిపోయిందో తెలియని కేసుగా మారిపోయింది ఈ సంఘటనతో సుశాంత్ మానసిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది దిశ చనిపోయినప్పుడు సుశాంత్ ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది ఇది చాలా విధ్వంసకరమైన వార్త అంటూ ఆమె కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపాడు ఇలా ఒక్కొక్కరుగా తన జీవితంలోనికి వచ్చిన ఐదుగురు మహిళలు దూరమైపోవడంతో మరోవైపు సినిమాలు లేకపోవడంతో ఒత్తిడిని భరించలేని స్థాయికి వెళ్లిపోయాడు చావు ఒక్కటే తనకు శాశ్వతంగా మనశ్శాంతిని ఇస్తుందని నిర్ణయించుకున్నాడు అందుకే ఇది దేశం మొత్తానికి షాక్ కొట్టే వార్తగా అనిపించిన సుశాంత్ సింగ్ రాజ్పుత్ రెండు రెండు నుంచి పడిన మానసిక సంఘర్షణకు అతను పలికిన ముగింపు అనేది వాస్తవం తల్లిని తన జీవితంలోనికి వచ్చిన ఇతర మహిళలను మర్చిపోలేక ఎప్పటికప్పుడు కవితలు రాస్తూ ఉండేవాడు చివరిసారిగా కూడా తల్లి గురించి రాసిన కవితే పోస్టు చేశాడు మసకబారిన నా గతం కన్నీటి ధారల మధ్య ఆవిరైపోతున్నది అంతులేని నా కలలు అగమ్య గోచరంగా ఉన్న జీవితం మధ్య చిరునవ్వుని కుదించుకుపోయేలా చేస్తోంది అని రాసిన పోస్ట్ అతడి మానసిక ఒత్తిడికి అద్దం పడుతోంది సుశాంత్కు నిజమైన ప్రేమను పంచే ఒక్క అమ్మాయి తారసపడినా అతను బతికేవాడు హాయిగా వందేళ్లు జీవించేవాడు ఎందుకంటే అతను తన జీవితంలో నెరవేర్చుకోవాలనుకున్న కొన్ని కోరికలు ఆశలు ఆశయాలను రాసుకున్నాడు వాటిని చూస్తే అతడు జీవితంపై ఎన్నో ఆశలతో ఉండేవాడనేది స్పష్టంగా అర్థమవుతోంది కాని మానసిక ప్రశాంతత లేకుంటే ఎన్ని ఉన్నా ఏం ఫలితం ఉండదని సుశాంత్ సింగ్ విషయంలో మరోసారి నిరూపణ ఎందుకంటే సుశాంత్ ఓ సందర్భంలో చెప్పిన మాటను ఇక్కడ గుర్తు చేసుకోవాలి నా నటనతోనే ప్రేక్షకులతో మాట్లాడగలను అందుకే బతికున్నంతవరకు నటిస్తూనే ఉంటాను అంటూ చెప్పాడు నిజంగా అతను అన్న మాటను మాత్రం నిలబెట్టుకున్నాడు కాకపోతే వందేళ్ల తర్వాత నిలబెట్టుకోవాల్సింది అర్థాంతరంగా ముప్పై నాలుగేళ్లతోనే సరిపెట్టాడు సో మీకు సుశాంత్ ముప్పై నాలుగేళ్ల చిన్న వయసులోనే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటాను విధి ఎంత దారుణంగా మనుషులతో ఆడుకుంటుందో చెప్పడానికి సుశాంత్ సంఘటనే ఓ ప్రత్యక్ష నిదర్శనం సుశాంత్ గత ఏడాది నటించిన చిచ్చోరే సినిమా మొత్తం ఆత్మహత్య చుట్టూనే తిరుగుతుంది ఈ చిత్రంలో సుశాంత్ కొడుకు ఎగ్జామ్స్లో పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు అతణ్ణి ఆస్పత్రిలో చేర్చాక బతికించేందుకు ఇన్స్పిరేషన్ నింపే తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సుశాంత్ కొడుకుకి చెబుతాడు ఓటమి ఎదురైనా ఎలా ఎదుర్కోవాలి ఎలా పోరాడాలనే ఇతివృత్తంతో తీసిన ఈ చిత్రంలో ఆత్మహత్య తప్పు అనే కోణంలోనే సుశాంత్ అనేక విషయాలు చెబుతాడు కానీ తన నిజ జీవితంలో మాత్రం తానే ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను టచ్ చెయ్యండి వెంటనే ఓ బెల్ గుర్తు వస్తుంది దానిని కూడా టచ్ చెయ్యండి ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసినట్టయితే పక్కన కనిపిస్తున్న గంట గుర్తును టచ్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మేం ఏ వీడియో చేసినా వెంటనే మీకు కనిపిస్తుంది హై బిజీ పీపుల్ ఈ వీడియో బాగుందా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్